వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాంస మాస్టర్ ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండ్రంగం గూరూజీ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దాంట్లో ప్రత్యేకంగా జగన్ గారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం నమస్కారం గురుజీ హ్యాపీ బర్త్ హ్యాపీ యువర్ ఎలా ఉన్నారు దేవుడా ప్రసాద్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాణం మీ దగ్గరికి వచ్చి చాలా బాగుంది ఇంకా బాగుంటారు అందరూ బాగుండాలి హ్యాపీ బర్త్ అన్నన్ సార్ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటే మీకు మాకు అందరికీ గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోద్ది సో ఏంటి మరి ప్రధానంగా మంచి వేడు అంటే రాబోయే ఎలక్షన్ లో డేట్ రాలేదు కదా డేట్ వస్తే కరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు దాని మీద ఏ డే ఇలా ఉన్నానుకో పరిస్థితి అంటే ఏం లేదు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు కానీ ఎలక్షన్ డేట్ వస్తే అప్పుడు వాళ్ళు వేసే నామినేషన్ డేట్ అప్పుడు అన్ని తర్జన కదా తెలంగాణ ఎలక్షన్ లో అయితే మరి మళ్ళీ ఒక వీడియో చేత చేయాలి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఖచ్చితంగా ఎందుకంటే మన చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది పిల్లలు మరి ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా అన్ని నంబర్లే ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా మీ టైంలో నంబర్ ఉంటుంది మొబైల్ లో నంబర్ ఉంటుంది బ్యాంక్ లో నంబర్ ఉంటది ఎక్కడైనా నంబరే ఒక్క ఓటితో ఆగమైపోయినారు అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు సో ఇది ఒరిజినల్ ఐట పట్ల మరి డిబుల్ గేట్ తెలియదు కానీ ఇదే ఉంది ఒకటి పన్నెండు ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు ఒరే నాన్నా నువ్వు దానం చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడమ చేత తెలియదు ఎడమ కుడి చేత తెలియదు అనేది ఒక సామెత అవునండి కాని విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు వాళ్ళ అమ్మకు తెలియదు అసలు ఈ చేతికి తెలియదు కుడిచేది తెలియదు ఎలా అంటే ఆయన జన సంఖ్య విధి సంఖ్య బట్టి చెప్పచ్చు దాని బట్టి అది అంతే ఎందుకంటే కింగ్ నంబరు మూడు క్వీన్ నంబరు ఏడు పన్నెండు పన్నెండు ఇరవై ఒకటి పన్నెండు ఇది మూడు ఇది మూడు ఇవన్నీ కాలకులేషన్ చేస్తే వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మూడు అవుతుందండి మూడు ఇది మూడు అవుతుంది మూడు అండి ఎస్ ఇది పదవుతుంది అండి ఇది తొమ్మిది అవుతుందండి ఓకే సో ఇది పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ ఆరు ఇరవై అద్భుతమైన ముందే పుట్టాడు నాలుగు అందుకోసం చూడండి అంటే రాజకీయాలు అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలా రాజకీయాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకో అంతే మరి భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజారిటీలో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా లేదండి ఈ బాహుబలి రికార్డులు త్రిపుర రికార్డులు అసలు రికార్డులకే రికార్డు ఓకే ఇది నంబరు సో ఈ నంబర్ ఎప్పటికి ఉంటుంది అంటే ఉండదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వైనాట్ అంటున్నారు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి నేను నేను అభిప్రాయం మీ అభిప్రాయం కాదు నెంబర్ అభిప్రాయం చెప్తాం అభిప్రాయం చెప్పండి సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం నిజం జరుగుతుందా కాదా ఈ వీడియో ఎప్పటిక ఉంటది మళ్ళీ డేట్ చెప్పండి కూడా చెప్పండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు ఎందుకంటే వీళ్ళకి తోకా తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి ఈయన ఎలక్షన్ ముందే వీడియో చేశాడు అంటాడు అవునండి ఇవాళ వర్ధంతి 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 మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తాం ఇంతకు ముందు తెలంగాణ ఎప్పుడు చేసాము అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశాం చూసారా నవంబర్ పంతొమ్మిది మరి మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకు జనాలు ఏమనుకుంటున్నారంటే లేదు ఏం మీకు వచ్చేది లేదు నాకు వచ్చేది లేదు ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నా ఓకే సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లు ఈ చదంబర రహస్యం సూర్య యంత్రము లోషోగ్రీడ్ అంటారండి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం ఓకే సో ఒకటి మూడు సార్లు ఉందండి ఒకటి మూడు సార్లు ఉంది షరిములమ్మ కూడా ఉంది ఓ ఇది మహాత్మా గాంధీ గారికి ఉన్న మహాత్మా గాంధీ కాదు ఏపీజే అబ్దుల్ కలాం గారికి నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారికి మోడీ గారికి అందరికి ఈ ఒకట్లు ఎక్కువగా ఉండే సూర్య ఆధిక్యత రాజకీయ పదవులు సీఎంలు పిఎంలు అమ్మా బాబా మరి లేకపోతే ఎలా ఆడుస్తుంది అదొకటే కాదు మళ్ళీ వాజ్పేయి గారికి కూడా రెండు ఎక్కువగా ఉన్నాయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఇప్పుడు రెండు ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు మూడు మూడు మామూలు కోమలత్వం సునీతత్వం అడుగుతూ ఉంటారు హర్ట్ ఎవర్ హర్ట్ హర్ట్ చేయడు హెల్ప్ ఎవరు అంటాడు సాయిబాబా ఒక టేషన్ లాగా జగనన్న అన్న ముద్ద బ్యాగు గోరు ముద్ద ఏదో చూడండి కదా పాపం నిక్కర్ వాళ్ళకి ఇబ్బంది బ్రాండ్ సరిగా లేదంట అది చూద్దాం ఇది అయిపోయిందా ఇదైనా అయిపోయినండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఉంది ఏడొకటి ఉందండి ఒకటి ఉంది అమ్మా అయిపోయిందండి రాజకీయం రాలేదండి రాజకీయం లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యాడు తెలుసా ఎలా ఏంటంటే ఏంటి విచిత్ర పదహారు నెలలు పోయేచ్చాడు కదా జైలుకి వచ్చారు శ్రీకృష్ణ స్థలం జైలు రాకూడదు అలా శ్రీకృష్ణ జన్మస్థానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు మహానుభావులు అవుతారు మహాత్మా గాంధీ వెళ్ళారు ఇందిరాగాంధీ వెళ్లారు నెహ్రూ గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయని జన్మ సంఖ్య విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి అది ఎందుకు ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి ఉండాలి ఉంటుందండి ఎందుకంటే మూడు నంబర్ ఉంది కదండి మూడు మళ్ళీ విధి సంఖ్య కూడా సెవెన్ వీళ్ళంటే అయిపోతుంది అంతే ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా నేను కూడా అంతే అన్నాడా లేదా దిస్ ఇస్ ద పవర్ ఇది రెండు ఏడు అనే రెండు అనేది రెండు సార్లు ఏడు అనేది రెండు సార్లు వచ్చింది చెర్మిలమ్మకు వచ్చింది ఈయనకొచ్చింది సో పవర్ పనిచేసింది కానీ మిస్సింగ్ వీడు ఉంది ఒకటి ఫైవ్ మళ్ళీ మిస్ అయింది కానీ ఇంకోటి ఏంటంటే కువా నెంబరు దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి అంటే మీకు ఒక లా అంటే ఇవన్నీ నేను చాలా కాబట్టి ఒక్కొక్క రెండు లక్షలు కట్టి నేర్చుకుంటారు నా దగ్గర ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించారంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు అనేది మొత్తం కూడితే పంతొమ్మిది నెంబర్ వస్తుంది అండి చూడండి ఇది పది పంతొమ్మిది ఇది యువరాజు సంఖ్య అంటారు యువరాజ్ యువరాజ్ అంటే ప్రిన్స్ ఓకే యువరాజు యువరాణి అందుకోసమే ఇది అలా వచ్చింది దీన్ని మళ్ళీ పదకొండు నుంచి ఒకటి తీసేస్తే అలా రావడమే కాదు పదకొండు నుంచి ఒకటి తీసేస్తే మళ్ళీ పదొచ్చిందండి మళ్ళీ కువా నెంబర్ వన్ వచ్చిందండి కువా నెంబర్ అంటే రహస్య దాగి ఉన్న రహస్య సంఖ్య మళ్ళీ ఒకటి అండి ఇక్కడ ఇంకోటి వచ్చింది మామూలుగా లేదు ఇంకా సో ఇట్లా ఆయన గ్రాఫలా పెరిగింది కాబట్టి మొన్న రెండు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇక్కడ చూద్దాం చిన్నగా చేసుకుందాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఒకటి అండి డిసెంబర్ నెలలో పుట్టాడు ఆయన పుట్టినది నైన్టీన్ సెవెంటీ టూ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ వేయాలి రెండు వేల పంతొమ్మిదిలో కదా సీఎం అయింది అంత ముందు కాదు కదా ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు కదా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు పాకిలాడాడు పాదయాత్ర అన్నాడు భరోసా యాత్ర అన్నాడు రైతు యాత్ర అన్నాడు అమ్మ యాత్ర అన్నాడు అవన్నీ టైటిల్స్ ఓదార్పు యాత్ర తల్లి యాత్ర చెల్లెలు యాత్ర అందరి యాత్ర యాత్ర సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది సో సినిమా కూడా వచ్చింది అంతే సో అందుకోసమే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటికి పద్దెనిమిది నంబర్ వస్తుందండి అంటే ఆయన పుట్టినరోజు ముందే ఎలక్షన్ జరిగింది ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి ఎందుకు సీఎం లు అవుతారు ఎవరి పర్సనల్ నంబర్ అయినా ఒకటి వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా ఆరు వచ్చినా ఎనిమిది వచ్చినా వీళ్ళు సీఎం ఏ యోగాలు ఉంటాయి ఇప్పుడు అందుకోసమే రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు ఏప్రిల్లో మేలో జరిగాయి కదా అవునండి సో అందుకోసమే పదికొన్న నెంబర్ ఉంది అది ఏమొచ్చింది ఎనిమిది వచ్చింది సీఎం అయ్యాడు ఆయన ప్రమాణ స్వీకారం కూడా మరి ఆయన ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే ముప్పై తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కానీ మన కేసీఆర్ లాగా మన చంద్రబాబు నాయుడు గారు గల్లా నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు అది పర్లేదు ఈ డేట్ బానే ఉంది బాగుంది ఓకే బాగుంది కాబట్టి బాగుంది ఓకే బాగుంది అందుకోసం గురువుగా ఎందుకు బాగుంది అంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు ముప్పై అంటే మూడు మూడు నెంబర్ గురువు జూపిటర్ ఓకే హై థాట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి మనకి డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఆయన బర్త్డే కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి మొత్తం డిసెంబర్ ఇరవై ఒకటికి వస్తే పద్నాలుగు నెంబర్ వస్తుంది చాలా మంచిది ఓకే కానీ ఇప్పుడు పదమూడు నెంబర్ వచ్చింది అంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలో ఒకటి వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా ఆరు వచ్చినా ఎనిమిది వచ్చినా సీఎంలు అవుతారు ఇది వన్ పర్సెంటే మరి నేను హండ్రెడ్ పర్సెంట్ రాయా ఓకే ఎందుకంటే ఈసారి తెలంగాణ కన్నా రసవత్తరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జుకేగా ఒక ఇంకోలు వస్తారు మీకు తెలిసి మూడే పార్టీలు కనిపిస్తున్నాయి అవునండి ఉన్నాయి చెప్పండి ఓటీ తెలుగుదేశం రెండు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన జనసేన ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి ఇంకోటి కూడా ఉంది జై భారత్ జై తెలుగు అవి కూడా వస్తున్నాయండి చిన్న చిన్న పార్టీలు ఇంకోటి ఉంది పార్టీ రామచంద్ర యాదవ్ ఓకే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో యుద్ధం సో అందుకోసమే ఈ వన్ పర్సెంట్లో ఇక్కడ పదమూడు నెంబర్ వచ్చింది కాబట్టి పదమూడు నంబరు సీఎం చేయగలుగుతుంది ఒక్కొక్కసారి పదమూడు లో చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఆ బేలు పది సంవత్సరాలు అయింది అది కూడా పైన ఆయనకు కొంచెం ఇట్లా తిక్క కలిగింది అనుకోండి బటన్ ఎత్తాడు ఓపెన్ అయిపోతాయి అలా జరుగుతాయి సో అందుకోసమే ఇప్పుడు జరిగేది కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆంధ్రప్రదేశ్ అది బైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇట్లా ఇప్పటికే అందరు మారుతున్నారు మీకు ఆల్రెడీ తెలుసు మీరు విశ్లేషకులు కాబట్టి కానీ ఎట్లాగో మనకు డిసెంబర్ ఇరవై ఒక తర్వాత జరగవు అవునండి సో పదమూడు నంబర్ వస్తుంది కాబట్టి ఆయన వ్యూహం బాగా చేసుకుంటేనే బాగా చేసుకుంటేనే ఈ పర్సెంట్ ఆయన సీఎంలు ఓడిపోతారు వన్ పర్సెంట్ తోటి మళ్ళీ అవడానికి అవకాశం ఉంది కానీ మొన్న తెలంగాణలో కూడా టూ పర్సెంట్ తోటే కదా ఓట్లతో గెలిచినారు బాగా రసవత్తరంగా ఉండదు తగ్గేదే లేదంటే తూకిత్తా మైకిత్తా అంటారు సో అందుకోసం ఇక్కడ కూడా ఒకటి మిస్ అయిందని చెప్పానుగా ఐదు లేదు ఇక్కడ కానీ లేకున్నా అవన్నీ ఏమో చేస్తుంటాడు అందరు స్వామీజీల దగ్గరికి పీఠాధిపతుల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తుంటాడు ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా ఈ కేతువు ఈ కేతువు మరియు గురువు ఉన్నాడు కదా ఈ కేతు ఈ కేతువేమో తలకాయ ఉండదు గురువేమో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది సరిపోయింది లెక్క అయితే ఎలక్షన్ డేట్ బట్టి ఇంకొద్ది ఇంకా చెప్పగలుగుతాం బాగా చెప్ప ఇంకా బాగా చెప్తాం ఇంకా ఇంకా ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే రసవత్సరం మొదలవుతుంది సినిమా మొత్తం రిలీజ్ అవుతుంది బాహుబలి వన్ టీ టూ త్రిపుల్ ఆర్ అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఉంటది మొత్తం అయితే అందరు బీ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి పదమూడు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పదమూడు వచ్చింది ఇదే లోకేష్ బాబు గారు కూడా పదమూడు వచ్చింది కానీ జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి ఆయనకు పద్నాలుగు రాబోతుంది అందరికన్నా ముందే లోకేష్కి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అది చెప్పుకుందాం అంతేగా థ్యాంక్ యూ ఇదండి బాబా పాండరంగం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసి అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం